హాయ్ ఎవ్రివన్ నేను మీ రాధా మీరు చూస్తున్నారు గోదావరి మైస్ స్టిప్స్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన బట్టల పైన పడిన ఇంకు మరకల్ని ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే మన ఛానల్లో బట్టల మీద పడిన పసుపు మరకల్ని టీ కాఫీ మరకల్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను మీరు చూడకపోయినట్టయితే తప్పకుండా ఆ వీడియోస్ని కూడా చూడండి ఆ వీడియోస్ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్లో కూడా ఉంటుంది సో తప్పకుండా ఆ వీడియోస్ని కూడా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఒక పాత క్లాత్ పైన మీరు చూస్తుండగానే ఇలా ఇంక్ స్ట్రెయిన్ వేస్తున్నాను అనమాట సో ఇది ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము ఇంకు మరకల్ని పోగొట్టుకోవడం చాలా ఈజీ అండి కుదిరితే మనం ఇంకు మరక పడిన వెంటనే రిమూవ్ చేసుకోగలిగితే చాలా చాలా ఈజీగా పోతుంది అలా కాకుండా పాతగా అయిన మరకను కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట సో నేను పాతగా అయిన మరకను కూడా ఎలా పోగొట్టుకోవాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ నేను ఒక టిష్యూ పేపర్ని తీసుకుని ఈ క్లాత్ కింద పెట్టుకుంటున్నాను అనమాట సో టిష్యూ పేపర్ అయినా క్లాత్ అయినా పర్వాలేదు ఒక కాటన్ క్లాత్ అయినా పెట్టుకోండి ఎందుకంటే మర్క్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నది హ్యాండ్ శానిటైజర్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా హ్యాండ్ శానిటైజర్ యాక్చువల్గా రబ్బింగ్ ఆల్కహాల్తో మనం దీన్ని రిమూవ్ చేయొచ్చు సో మన శానిటైజర్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి శానిటైజర్తో ఈజీగా ఇంక్ మరకల్ని రిమూవ్ చేసుకోవచ్చు అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్తో కూడా ఇంక్ మరకల్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను శానిటైజర్ చూపిస్తున్నాను ఎందుకంటే శానిటైజర్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి శానిటైజర్తోనే రిమూవ్ చేసుకోవడం ఎలాగా అన్నది చూపిస్తున్నాను ఇలా మరకపోయినా కొంచెం శానిటైజర్ని వేసుకుని టిష్యూ పేపర్ తోటి తుడిచేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి మన పైన మరకల్ని పోగొట్టడం కోసం మనం హెవీ కెమికల్స్ని కానీ బ్లీచ్ని హార్పిక్ ఇలాంటివి చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కానీ మరకైతే ఈజీగా పోతుంది కానీ ఆ క్లాత్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట మనం ఎక్కడైతే ఆ కెమికల్స్ వేస్తామో ఆ కెమికల్ వేసిన దగ్గర క్లాత్ డ్యామేజ్ అయిపోతుంది అలాగే కలర్ కూడా షేడ్ అయిపోతుంది వైట్ క్లాత్స్ మీద అయితే పర్వాలేదు కానీ కలర్డ్ క్లాత్స్ పైన అలాంటి కెమికల్స్ యూస్ చేస్తే కలర్ కూడా పోతుంది మన ఛానల్లో పసుపు మరకలు రిమూవ్ చేయడానికి చూపించిన టిప్స్ కానీ లేకపోతే టీ కాఫీ మరకల్ని రిమూవ్ చేయడానికి చూపించిన టిప్స్ కానీ ఇప్పుడు చూపిస్తున్న ఈ ఇంకు మరకలు రిమూవ్ చేయడానికి చూపించ చూపిస్తున్న ఈ టిప్ కానీ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట మీ క్లాత్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు మీ మీ క్లాత్ కలర్డ్ క్లాత్ అయితే అంటే ఒక కలర్ ఉన్న క్లాత్ పైన ఈ స్టెయిన్ పడితే ఈ టిప్ యూస్ చేసినా కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వదు అనమాట కలర్ షేడ్ అవ్వదు మీకు క్లాత్ డ్యామేజ్ అవ్వదు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట చూసారు కదా ఇప్పుడు నేను కొంచెం లిక్విడ్ సోప్ వేసి బాగా రబ్ చేస్తున్నాను సో డిటర్జెంట్ కానీ సోప్ కానీ ఏదో ఒకటి వేసి జస్ట్ ఇలా మనం వాష్ చేసుకోవడమే చూసారు కదా ఇది కొంచెం లైట్గా అయింది మళ్ళీ ఒక్కసారి మనం శానిటైజర్ వేసుకుని రబ్ చేసుకుంటే సో అది పోయేంత వరకు వేస్తూ రబ్ చేస్తూ వాష్ చేస్తూ అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే చాలు ఆ ఇంక్ స్టెయిన్ పోతుందనమాట సో మన శానిటైజర్తో చూపిస్తున్నప్పుడు ఎలాగైతే రిజల్ట్ ఉందో మనకి ఇది నెల్ పాలిష్ రిమూవర్తో కూడా అంతే బాగా రిమూవ్ అయిపోతుంది ఈ స్ట్రెయిన్ ఇప్పుడే పడిన స్ట్రెయిన్ కాబట్టి ఈజీగా చూసారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో అదే కొంచెం పాత స్ట్రెయిన్ అయితే మీరు ఆ స్ట్రెయిన్ పడిన చోటుని కొంచెం సేపు నానబెట్టుకోవాలన్నమాట అంటే శానిటైజర్లో కానీ లేకపోతే నెయిల్ పాలిష్ టీమోర్లో కానీ నానబెట్టేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత అప్పుడు మనం ఇలా రబ్బింగ్ చేయడం కానీ ఇలా చేయాలి సోప్ వేసి వాష్ చేయడం కానీ చేస్తే ఆ మరకలు కూడా ఈజీగా పోతాయి సో ఇది కొత్తగా పడిన మరక ఇది ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతుంది అదే పాతగా అయిన మరక అయితే సో మరక పడి చాలా రోజులు అయిన తర్వాత రిమూవ్ చేయాలనుకున్నప్పుడు అయితే అవి బాగా నానిన తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయాలి మీరు వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ టిప్స్ చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా క్లిక్ చేయండి సో చూసారు కదా ఈ మార్కైతే పోయింది సో నేను ఈ ప్రాసెస్ చేసే టైంలో నా చేతిపైన కూడా ఇలా ఇంక్ స్ట్రెయిన్ అయిందన్నమాట సో మీకు రిజల్ట్ చూపించడం కోసం నేను చేతిపైన ఇంక్ స్ట్రెయిన్స్ని కూడా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అని మీకు చూపించడం కోసం సో నేను ఇది చూపిస్తున్నాను సో శానిటైజర్తో ఇలా రబ్ చేస్తే పోయిందనమాట సో ఇప్పుడు ఈ క్లాత్ ఒకసారి ఫుల్గా వాష్ చేసేసాను సో ఇప్పుడు ఇలా ఉంది కదా డ్రై అయిన తర్వాత ఇలా కూడా కనపడదనమాట సో డ్రై అయిన తర్వాత అసలు స్ట్రెయిన్ ఇలా కూడా కనపడదు సో డ్రై అయిన తర్వాత కూడా ఎలా ఉందో చూద్దామా ఇప్పుడు చూసారు కదా డ్రై అయిన తర్వాత మీకు అసలు గమనిస్తే కానీ తెలీదు ఇక్కడ స్ట్రెయిన్ అని కూడా ఎవరు చెప్పలేరు అంత తొందరగా పోతుంది ఈ స్ట్రెయిన్ కూడా ఉండదనమాట మనం ఇంకొకసారి వాష్ చేసేస్తే అప్పుడు పోతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం దాన్ టేక్ కేర్ బాయ్ బాయ్